ఎంత చేసి చేసి రాత్రి కుట్టేస్తారా? సార్ మీరు
మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో హ్యాండిక్రాఫ్ట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హ్యాండిక్రాఫ్ట్స్ కౌన్సిల్ బైఫర్కేషన్ తర్వాత ఇలాంటి ఆర్గనైజేషన్స్ కూడా మనకు లేవు. అలాంటి ఆర్గనైజేషన్ ఈరోజు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ పెట్టించారు. ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి హ్యాండిక్రాఫ్ట్ సంబంధించిన అన్ని వస్తువులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కూడా హ్యాండిక్రాఫ్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా యుగ యుగాలుగా ఈ హ్యాండిక్రాఫ్ట్స్ని మన వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. ఏటుకోపాకు కానీ కొండపల్లి బొమ్మలు అయితే దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా పాపులర్గా ఉన్నాయి. కలంకారి కానీ అదే మరిగా చేనేత కానీ ఇవి కూడా చాలా వరకు మన దగ్గర బాగా ఉన్నాయి. అదే మరిగా నర్సాపూర్లో ఏదైతే లేసెస్ చాలా బాగున్నాయి. అదే మరిగా తోలుబొమ్మలు అయితే అనంతపూర్ నుంచి వస్తాయి. ఒకటి కాదు, అదే మరి రాళ్లతో కార్వింగ్ కానీ ఇలాంటి చాలా బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేస్తారు. దీనికి రాను రాను ఆదరణ కురవయింది, మార్కెటింగ్ దెబ్బతినింది, ఆధునికమైన డిజైన్స్ కూడా రాకుండా పోయినాయి. దీనివల్ల వాళ్ళు ఉపాధి కోల్పోయారు, అన్ని ఇబ్బందులు పడ్డారు. ఇంకా కొంతమంది పట్టుదలతో వారసత్వంగా వచ్చిన సంపదని వదులుకోలేకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అలాంటివన్నీ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి డిమాండ్ కూడా పెరిగింది. ఒకప్పుడు ఈ యొక్క లిబరలైజేషన్ ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మొత్తం లేటెస్ట్ మోడర్నైజేషన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా నేచురల్ థింగ్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు, హ్యాండిక్రాఫ్ట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక పక్క కొనడమే కాకుండా ఇది ఒక హాబీ కింద ఒక అలవాటు కింద కూడా తయారైంది. ఇప్పుడు కానీ లేటెస్ట్ డిజైన్స్ కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన డిమాండ్ ఉంటుంది. రెండోది, దీన్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపాధి వస్తుంది. ఈరోజు దేశంలో మనం చేయాల్సింది, ఇది ఒక వారసత్వ సంపద, ఈ సంపద కాపాడుకోవాలి, ఈ సంపదని భావితరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం. శ్రద్ధ పెట్టి ఈ హ్యాండిక్రాఫ్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా టూరిజం ఇంపార్టెన్స్ కూడా తీసుకొస్తాం. దాన్ని దీన్ని లింక్ పెడతాం. అవసరమైతే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం కానీ అక్కడ షాపింగ్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసి దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం కోసం ముందుకు పోతాం. ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తున్నా, క్షేత్రస్థాయిలో వారికి ఆ ఫలాలు అందట్లేదని ఒక ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడంతా కూడా టెక్నాలజీ వచ్చింది, ఆ బాధ లేదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత మునుపు మీరు చెప్పింది అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత అందకుండా పోయే సమస్య ఉండదు. ఎవరైనా అందకుండా చేస్తే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. ఎందుకంటే జియో ట్యాగింగ్ చేయొచ్చు, టెక్నాలజీ ఉపయోగించవచ్చు, బయోమెట్రిక్స్ పెట్టచ్చు, ఈవెన్ మీరు చూస్తే డ్రోన్ పెట్టచ్చు. కాబట్టి ఇంకా సమస్యలు పెద్దగా ఉండవు. దాన్ని ఏ విధంగా చేయాలనో, ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ తేవాలనో, అకౌంటబిలిటీ తేవాలనో తీసుకొస్తాం. లిఫ్ట్ అవన్నీ వచ్చి